శనివారం నాటి మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాలకు తిరుపతి నగరం మునిగిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు, ఇల్లు నీటి ప్రవాహంతో ఒకటిగా అయిపోయి కనిపిస్తున్నాయి. భారీగా వర్షపు నీరు, వరద నీరు చేరడంతో మిద్దెల మీదికి ప్రజలు చేరుకున్నారు. దగ్గరలోని సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాల్సిందిగా ప్రజల్ని అధికారులు కోరుతున్నారు. గడిచిన 50 ఏళ్ల కాలంలో తిరుపతి నగరంలో ఇంతటి వర్షాలు చూసి ఎరగలేదని ప్రజలు అంటున్నారు. పెద్ద ఎత్తున భారీ వర్షాలు, తుఫాన్ తిరుపతి నగరాన్ని చుట్టుముడుతున్నాయని వాతావరణ శాఖ పదే పదే హెచ్చరికలు చేస్తున్నా తగిన ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకోవడంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందడం ఈ దుస్థితికి కారణంగా కనిపిస్తుంది. వారం రోజుల కిందట కురిసిన భారీ వర్షాలతో తిరుపతి నగరం అతలాకుతలమై ఈ నెల 17 నుంచి 22 తేదీల్లో మరింత ఎక్కువగా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినా అధికార యంత్రాంగం మిన్నకుండిపోవడం వలనే ఈ పరిస్థితి దాపురించింది. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారు.